हाय अंडी, नेनु कविता. वेलकम बैक टू हिमन्या किचन. ईरोजु हिमन्या किचन लो पप्पु पोंगली लेक कट्टे पोंगली एला तयार चेयालो चूद्दाम. ई कट्टे पोंगली अम्मवारिकी एंतो इष्टमैन नैवेद्यम अंडी. दीन्नी ए विधंगा तयार चेयालो चूद्दाम. कट्टे पोंगली तयार चेसुकोवडानिकी मोदटगा ओक बौल तीसुकोनी अंदुलोनिकी 1 कप बियंनि याड चेसुकोवाली. ई बियंनु शुभ्रंगा 2-3 सार्लु कडिगि ओक अरगंट पाटु नाननिव्वाली. ఈ కట్టె పొంగలికి అన్నంను మెత్తగా ఉడికించుకుంటాం కాబట్టి బియ్యం ఎంత బాగా నానితే కట్టె పొంగలి అంత బాగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కుక్కర్ ని పెట్టుకోవాలి. అందులోనికి ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్ పెసరపప్పును అందులోనికి వేసుకోవాలి. ఈ పెసరపప్పును లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు పచ్చి వాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. పెసరపప్పు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం పెసరపప్పు బియ్యము కలిపి 2 కప్పులు తీసుకున్నాం కాబట్టి ఒక్కొక్క కప్పుకు 3 కప్పుల చొప్పున 6 కప్పుల వాటర్ ను వేసుకోవాలి. అంటే పెసరపప్పుకు 3 కప్పుల వాటర్, బియ్యంకు 3 కప్పుల వాటర్ ను యాడ్ చేసుకుంటున్నానండి. వాటర్ వేసుకున్న తర్వాత ఇందులోనికి మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న బియ్యం ను కూడా వాటర్ లేకుండా వేసుకోవాలి. అలానే ఇందులోనికి రుచికి సరిపడా ఉప్పును వేసుకొని 10 నుండి 12 మిరియాలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనికి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేలాగా ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చి ఒక 10 నిమిషాలు చల్లారిన తర్వాత కుక్కర్ మూత తీసుకొని ఒకసారి అన్నం మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. అన్నము పెసరపప్పు మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. పోపు వేసుకోవడానికి స్టవ్ వెలిగించి ఒక పోపు గిన్నెని పెట్టుకోవాలి. అందులోనికి 3 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత 10 లేక 12 జీడిపప్పు పలుకులను వేసుకోవాలి. అలానే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని 2 లేక 3 పచ్చిమిరపకాయలను ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే కొంచెం కరివేపాకు 1/2 టేబుల్ స్పూన్ పసుపును వేసుకొని ఈ పోపు మొత్తాన్ని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పప్పు పొంగల్లోనికి వేసుకోవాలి. పోపు అంతటిని పొంగల్లో కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని అమ్మవారికి నివేదిస్తే సరిపోతుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే కట్టె పొంగలి లేక పప్పు పొంగలి తయారైంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం హిమన్య కిచెన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్.